ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక టెంపుల్ రామప్ప టెంపుల్. ఈ రామప్ప టెంపుల్ తెలంగాణలో ములుగు డిస్టిక్లో ఉంది. ఈ టెంపుల్ రీసెంట్గా ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. తెలంగాణలో చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, మరి రామప్ప టెంపుల్కి మాత్రమే ఈ యునెస్కో గుర్తింపు రావడం వెనుక ఉన్న హిస్టరీ ఏంటి, అసలు ఈ టెంపుల్ పేరు మీద ఉన్న ఈ రామప్ప ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన ఈ టెంపుల్కి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. 2020లో మన దేశం నుండి రామప్ప టెంపుల్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా కోసం పోటీ పడ్డాయి. రామప్ప టెంపుల్కి వారసత్వ హోదా గుర్తింపు కోసం ముఖ్యంగా 3 అంశాల మీద సెంట్రల్ గవర్నమెంట్ యునెస్కోకి నామినేట్ చేసింది. ఆ 3 స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే, 1, ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం; 2, నీటిలో తేలే ఇటుకతో ఆలయ గోపురాన్ని నిర్మించడం; 3, ఆలయ నిర్మాణానికి వాడిన రాయి ఈ రోజు వరకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం. ఎస్, ఇప్పటి వరకు ఈ ఆలయంలో నిర్మాణంలో వాడిన రాయి ఇప్పటి వరకు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఈ ఆలయ గోపురాన్ని చాలా తేలికగా ఉండే రాయితో నిర్మించారు. ఈ గోపురం నిర్మాణంలో వాడిన రాయి వాటర్లో వేస్తే పైకి తేలుతుంది. సహజంగా మనం ఏ రాయిని వాటర్లో వేసినా అది మునిగిపోతుంది, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి. బట్ ఈ నిర్మాణంలో వాడిన రాయి మాత్రం ఏమాత్రం నీళ్ళల్లో మునగదు. ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే, ఈ ఆలయాన్ని పూర్తిగా ఇసుకపై నిర్మించారు. ఈ టెంపుల్ పూర్తిగా ఇసుకపై ఉంది కాబట్టి ఎలాంటి భూ ప్రకంపనలు వచ్చినా ఈ ఆలయం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా మీరు రామప్ప టెంపుల్ విజిట్ చేసినప్పుడు చూడొచ్చు, ఆలయ మధ్య భాగంలో ఫ్లోరింగ్ కూడా రాయితీతోనే నిర్మించారు. ఈ ఫ్లోరింగ్ అనేది ఇంతకుముందు వచ్చిన భూ ప్రకంపనల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. బట్ ఆలయ నిర్మాణంకి మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు. ఇంకా ఈ రాయి ఏదైతే ఉందో అది వాటర్లో తేలుతుందని తెలియడంతో ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు కొంతమంది. అప్పటి నుండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రికార్డు సృష్టించింది ఈ రామప్ప టెంపుల్. ఇంకా మనం చెప్పే కంటే వన్స్ విజిట్ చేస్తేనే మనకి ఒక అండర్స్టాండ్ అనేది వస్తుంది. ఇంకా చూడవలసిన హిస్టారికల్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి రామప్పతో పాటు అవి కూడా చూసిరండి. ఇంకా ఈ టెంపుల్కి రామప్ప అని పేరు ఎలా వచ్చింది అనే కదా మన డౌట్. ఏ టెంపుల్కైనా ఆ గుళ్ళో ఉన్న దేవుడి పేరు కానీ లేదంటే అక్కడ ఆ టెంపుల్ని నిర్మించి ఇచ్చిన రాజు పేరు కానీ ఉంటుంది. బట్ ఈ టెంపుల్కి మాత్రం ఈ ఆలయ నిర్మాణ శిల్పి పేరు పెట్టడం ఇక్కడ స్పెషల్. ఈ ఆలయ నిర్మాణ శిల్పి పేరు రామప్ప. ఈ రామప్ప పేరు మీదే ఇక్కడ ఆలయానికి రామప్ప టెంపుల్ అని పేరు పెట్టారు. ఇంకా ఈ ఆలయాన్ని రామలింగేశ్వర టెంపుల్ అని కూడా అక్కడి ప్రజలు పిలుస్తారు. ఈ టెంపుల్ గురించి ఇంకా మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.